తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణం సూళ్ళూరుపేట నియోజకవర్గానికి తిరుపతి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులకు తీరని లోటని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తిరుపతి పార్లమెంటరీ సభ్యులు బల్లి దుర్గా ప్రసాద్ చిత్రపటానికి వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి సంతాప ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణం సూళ్ళూరుపేట నియోజకవర్గానికి తిరుపతి పార్లమెంటరీ వైసీపీ నాయకులకు తీరని లోటని ఆయన అన్నారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికై ఎంతో మంది పేదవారికి అండగా నిలుస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ అందరి నాయకులతో కలిసిపోయే మనస్తత్వం కలిగిన మంచి వ్యక్తని ఆయన ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమని ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కిషోర్ యాదవ్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా కూడా తిరుగులోటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యేగా మరి ఎంపీగా ఎంతోమంది పేదవారికి ఎండగా నిలుస్తూ మరి గూడూరు నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ మరి అందరి నాయకులను కూడా మరి గ్రూపులకి ఖచ్చితంగా అందరినీ చేరదీస్తూ అందరికీ నేనున్నా భరోసా ఇస్తూ మరి అభివృద్ధి విషయంలో అన్ని వేళ అందరికీ అందుబాటులో ఉంటూ మరి ఎంపీగా అయిన తర్వాత కూడా మన నియోజకవర్గంలో తన శక్తి మేరకు సెంట్రల్గా ఉపయోగించి ఈరోజు ఆయన మన మధ్య లేరంటే చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రం సూర్యుడు పెట్టే కోసం అభివృద్ధి విషయంలో ఆయన తోడ్పాటు ఎంతో ఉంటుంది. మరి ఆయన అకాల మరణం అందరినీ అనుసరిస్తాం. ఏదేమైనప్పటికీ వారి కుటుంబ సభ్యులకి ఆయన పవిత్ర ఆత్మ భగవంతుని సన్నిధిలో శాంతి స్వీకరాలని మరి మనస్ఫూర్తిగా దేవుడిని పాటిస్తాను. అదేవిధంగా మరి ఆ భగవంతుని ఆశీస్సుతో అది వారి పిల్లలందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలి. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అండగా ఉండాలని పరిశీలిస్తాను. ఇప్పుడు పార్టీ వారికి మనకి అండగా ఉంటుంది. మరి వారు ఇంకో సమయంలో ఇద్దరుగా బయటపడాలని వారందరూ పార్టీ బంద్గా ఉండాలి. మరొకసారి మరి దుర్గాప్రసాద్ గారి ఆత్మకు ఆ భగవంతుని శక్తితో శాంతి చేకూరాలని కోరుకుంటాం.